నిర్మల్ జిల్లా బైంసాలో గత నెల జరిగిన దొంగతనాలకు కారణమైన రాజు లక్ష్మణ్ ధాత్రే అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, వరుస దొంగతనాల నిందితుడు మహారాష్ట్ర నుండి బైంసా వైపు వస్తుండగా అనుమానంగా కనిపించడంతో పోలీసులు విచారించగా దొంగతనాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. దొంగ నుండి 2,11,000 రూపాయల నగదు, పల్సర్ బైక్, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్ సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు హౌసెస్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది. సో దీంట్లో ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ 131/2024. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ సమయంలో మనకు ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. ఛాన్స్ ప్రింట్ దొరికినప్పుడు కొత్తగా రాజు పాత అఫెండర్ అతను, వాళ్ళు ఆల్రెడీ మనము క్యాచ్ చేశాను లాస్ట్ వీక్ ప్రెస్ బ్రీఫింగ్ అయింది. అతనికి క్యాచ్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, నా దగ్గర నా కలిసి రాజు ధోత్రే, రాజు లక్ష్మణ్ ధోత్రే కూడా ఉన్నారు. రాజు ధోత్రే హిస్టరీ ఏముంది, లాస్ట్ 10 ఇయర్స్ నుండి అతను దొంగతనం చేస్తున్నారు, హౌస్ బ్రేకింగ్, రాబరీ, డకైటీ, ఆల్ సార్ట్ ఆఫ్ క్రైమ్ హీస్ డూయింగ్. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుండి అతనికి ఫొటోస్ లేదు, సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేవు నా తెలంగాణ పోలీస్ దగ్గర, నా మహారాష్ట్ర పోలీస్ దగ్గర. కానీ మన టీమ్, సో భూషణ్, ఆనంద్, ప్రమోద్, ఈ ముగ్గురు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ, వాళ్ళు ప్రాపర్గా భోకర్, హిమాయత్ నగర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తున్నారు, ఇది డీటెయిల్ రాసి ప్రాపర్గా చేశారు. చేసినప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ 28 ఈరోజు మార్నింగ్కి అతను అరెస్ట్ చేశారు. ఠీక్ ఏ మెంబర్కి రికవరీ జరిగింది, 2,01,000 రూపీస్ క్యాష్. లాస్ట్ కొత్తగా రాజు దగ్గర 10,000 ఉంది, ఈరోజు 2,01,000 రికవరీ జరిగింది. అతనికి సిడిఆర్ పెట్టాము మనము, సిడిఆర్ నుండి అతనికి లొకేషన్ ప్లస్ అతను చెప్తారు. 132 ఆల్రెడీ ఆ రోజు జరిగింది, అంటే నేతాజీ నగర్లో. దాని తర్వాత హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగింది, అది కూడా 136 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఒక 28-29 జూన్కి బట్టి గల్లీలో దొంగతనం జరిగింది, అది కూడా సీసీటీవీలో అది ఒక మూస ఒక అక్యూజ్ దొరికింది. అతనికి కలిసి ఇది రాజు ధోత్రే, రాజు అతని కూడా ఉన్నారు. సో చాలా ఆఫెన్సెస్ చేశారు. ఇది మన పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వీ హ్యావ్ 4 ఎఫ్ఐఆర్. ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాపర్లీ, చాలా నందేడ్ పోలీసులో మన పోలీసులో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, చేసినప్పుడు థర్డ్ అక్యూజ్కి కూడా మనము ట్రై చేస్తాము. వీఆర్ లుకింగ్ ఫర్ ద థర్డ్ అక్యూజ్ ఆల్సో, ఉస్కో పకడలేదు అందరు. అభి క్యా జూన్ మే దొంగతనం, జూన్లో మే చోరీ హువా, చోరీ హోనే కే బాద్ ఉస్నే పెహలే ఘర్ సే లగ్భగ్ 2 లాఖ్ రూపాయ కా చోరీ కియా, 17 గ్రామ్ గోల్డ్, 7 తోలా సిల్వర్, और नेट कैश 15,000 रुपये और कुछ और इक्विपमेंट्स. नेताजी नगर के घर से लगभग 75,000 का सामान चोरी किया उसने, फिर उसको बेच करके कुछ कुछ करके वो कैश फॉर्म में कन्वर्ट कर लिया था. कैश हमारे पास अभी 2 लाख रुपये उसके पास रिकवर हुआ है. हाँ, और एक पल्सर मोटरसाइकिल, एक वीवो मोबाइल फ़ोन, आयरन रॉड, हैमर और स्क्रू ड्राइवर मिला है. సరే పని.